అన్నీ రామారావు గారికి మరియు నరసింహారావుకి సత్యరాజు గారికి మరియు మిగతా అందరు మిగతా కస్టమర్లందరికీ ధన్యవాదాలు. గత 25 సంవత్సరాల నుంచి మనం లోహిత ప్రొడక్ట్స్ నాణ్యంగా తక్కువ రేట్లకి మిగతా మార్కెట్ మీద మనం సప్లై చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ ఫెస్టివల్కి ఎప్పుడు లేనంత నంబర్ స్కీమ్ పెట్టాం. ఆ స్కీమ్లో ఏంటంటే ఫస్ట్ ప్రైజు కారు, సెకండ్ ప్రైజు మోటార్ సైకిళ్ళు, మరియు 10 గ్రాములు గోల్డ్ కాయిన్లు, మిగతా కుక్కర్లు ఒక అందరికీ పెట్టాము. ఒక ఇంచుమించు ఒక 5 లక్షల మంది దాకా కస్టమర్లు ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ దాంట్లో విజేతలు అందరికీ నా ధన్యవాదాలు. మీరందరూ కూడా ఇట్లాగా మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ పెడతాం స్కీము. ఇట్లాగా లోహిత కస్టమర్లు అందరూ కూడా మన ప్రొడక్ట్లు అందరికీ మిగతా కస్టమర్లు కూడా ఇన్ఫామ్ చేస్తూ ఫర్దర్గా మన మరియు ఇక్కడికి విజేతలందరికీ నా ధన్యవాదాలు. చీఫ్ గెస్ట్ అయిన గమ్మీ రాంబాబు గారు మాట్లాడతారు. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు విశేషం తెలియజేస్తాం. చాలా ప్రొడక్ట్స్ మనం చూస్తుంటాం, అది రకరకాలుగా విభిన్నమైన మార్గాల్లో వాళ్ళు మార్కెట్కి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రొడక్ట్ని మొబైలైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. క్వాలిటీ చాలా వరకు ఉంటుంది, కానీ క్వాలిటీ అని ముందుగా అంటే మనం ఇచ్చే రకం ఒక మంచి రకం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వారి తండ్రి గారి కారణం నుంచి కూడా చక్కడికి ప్రొడక్షన్ని మంచి నాణ్యతతో కూడిన అన్ని రకాల ఉత్పత్తులు చేసి అటు ప్రజలందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి సంస్థని స్థాపించి దాన్ని చక్కగా నిరంతరాభివృద్ధి చెందుతూ అందరికీ కూడా సరసమైన ధరల్లో అనువైన ప్యాకింగ్లో ఏ విధంగా ఒక కస్టమర్ కానీ వినియోగదారు కానీ ఈ ప్యాకింగ్ ఉండాలని కూడా చాలా చక్కగా ఆలోచన చేసి అన్ని రకాలుగా కూడా ఎక్కడ కూడా ఏ విధమైన మిస్టేక్స్ లేకుండా డ్యామేజ్ లేకుండా లేదా ఒక పురుగు అటువంటి ఏం పట్టకుండా కూడా అంత కేర్ తీసుకుని ఒక మంచి చక్కటి ప్యాకింగ్లో వారు స్టాక్స్ అందరికీ కూడా మనకి సప్లై చేస్తున్నారు. లాభమే ముఖ్యం అనుకుంటే ఇవన్నీ మర్చిపోవచ్చు, కానీ వ్యాపారానికి అభివృద్ధితో పాటు లాభం చాలా అవసరమే. కానీ ప్రతి దాంట్లో కూడా క్వాలిటీతో పెట్టి చేసినప్పుడు మనం అక్కర్లేకనే మనం ఆలోచించక్కర్లేకనే ఆ లాభాలన్నీ అలాగే అభివృద్ధి చెందుతూ వస్తాయి. ఆ దిశలోనే ఈ యొక్క సంస్థ లోహిత సంస్థ ముందుకు వెళ్తూ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా విస్తరణ చెంది అనేక రిటైల్ అవుట్లెట్లతో చాలా సక్సెస్ఫుల్గా అన్ని ఇంట్లు వారి యొక్క పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రొడక్ట్కి అందరికీ కూడా అందుబాటులో ఇచ్చేలాగా ప్రయత్నం చేసి డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. స్కీమ్స్ అనేవన్నీ కూడా మీరు చాలా చూస్తున్నారు, ఎప్పుడే మేము లోపల కూడా మాట్లాడుతున్నాం. రకరకాల స్కీమ్స్ అందరూ పెడుతుంటారు, కానీ అది నిజంగా కస్టమర్కి ఎందుకంటే నేను చాలా వాటిలో చూసినప్పుడు అక్కడ జరిగే ఇబ్బంది కూడా నేను కలర్ చూశాను, నాకు తెలుసు కూడా. అందుచేత అటువంటి వాటికి తావివ్వకుండా చాలా నిఖర్సుగా మనం ఏదైతే చెప్పామో అది తప్పకుండా వినియోగదారులకు అందజేయాలనే ఉద్దేశంతో సులభాన్ని కొంత మానుకుని లేదా దాని పక్కకు సంక్రాంతి కూడా ఒక కొత్త స్కీమ్ పెట్టబోతున్నామని చెప్పేసాను. ఒక స్కీమ్ తర్వాత ఇంకొక స్కీమ్ పెట్టాలంటే ఇప్పుడు కూడా చాలా అది సహజమే, ఎందుకంటే చాలా తక్కువ గ్యాప్ 30 రోజుల గ్యాప్లో చేయాలి అప్పటి అంత నెట్వర్క్ పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారంటే చాలా ధైర్యంగాను లేదా చాలా ఉన్నతమైన ఆలోచనతోనూ ముందుకు వెళ్తున్నారంటే మనం ఈ విధంగా ఈ చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో వారు తీసిన డ్రాస్ అనేది కూడా మీకు అందరికీ నెట్ ద్వారా తెలియజేసి కొంటా చాలా నిష్పక్షపాతంగా చేసుకునేందుకు శీన్ బాబు గారిని, గోవింద్ బాబు గారిని, వారి యొక్క మేనేజ్మెంట్ విధానాన్ని నేను వారి గౌరవిస్తూ వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఈ సంస్థ మరింత పురోగతికి వెళ్ళాలని
మీ అందరి ఆశీస్సులు కూడా ఈ సంస్థకి ఎలాగో ఉంచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఉన్నారు. నర్సరావు మాట్లాడు. మొదటగా ఈ మండా పట్టల చౌదరి గారని తాతగారు అయ్యా నుంచి కూడా ఇది నడుస్తూ వస్తుంది. అలాగే నాన్నగారు బండా రామచంద్రరావు వారి కుమారులు బండా శ్రీనివాస్ గారు బండా గోవింద్ గారు దీని ఈ యొక్క లోహిత ఎంత డెవలప్ చేశారంటే మన తణుకులో ఫస్ట్ ఉండా పాలిథింగ్కి ఎదురుగుండా ఉండేది అక్కడిని తీసుకొచ్చి ఈ దీంట్లో ఆ సంస్థను స్థాపించి మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేశారు. ఈ స్కీమ్స్ కూడా నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్కీమ్స్ చాలా విపరీతమైన ఖర్చుతో కూర్చున్నారు. కానీ ఏంటంటే ఈ అమౌంట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏమీ లాభదాయకమైనది ఏం కాదు. కానీ ఓన్లీ కస్టమర్స్ గురించి వాళ్ళ సాటిస్ఫాక్షన్ గురించే ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేశారు. అలాగే సంక్రాంతికి కూడా మళ్ళీ ఏర్పాటు చేస్తానంటున్నారు. మళ్ళీ ఈ కాంప్లెక్స్ కూడా మొత్తం బండా రామచంద్రరావు గారు ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఇదంతా కూడా వారే డొనేట్ చేసి ఇది మన తణుకు శివాలయానికి వారికి అప్పించారు. ఈ రోజుని నిజంగా వారి యొక్క డెవలప్మెంట్ వారి సేవా దృక్పథం చూస్తుంటే చాలా మనకి గర్వించదగ్గ విషయం. తణుకు చుట్టుపక్కల వేర్పూర్ గ్రామంలో ఉన్న ఒక పెద్దపరాన్ని ఉన్న ప్లాంట్లే దీనికి ప్రత్యేకంగా ఆయిల్ ఉందంటే ఇప్పుడు విపరీతమైన సేల్స్ ఇచ్చేదంటే అది రైస్ బ్రాన్ ఆయిల్ మనకి వంటింట్లో మొత్తం 365 రోజులు వాడినా కూడా ఏమి అవ్వదు. ఈ సన్ఫ్లవర్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటే సొంతంగా ఫ్యాక్టరీ వీళ్ళ గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళ ఫ్యాక్టరీలో తయారైంది అంత జెన్యున్. వాళ్ళు లాస్ వచ్చినా సరే వాళ్ళు కస్టమర్ స్పేస్ గురించే ప్రోగలాడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అది ఒకటి ఇయ్యే కాదు, రైస్ కూడా మన పట్టుకెళ్ళి అన్ని జెన్యున్గా ఉంటాయి. అంటే 100% కూడా ఏమి ఉండదు దాంట్లో. మొత్తం అన్ని డిపార్ట్మెంట్ ఏమి పవర్ పాయింట్లు ఉన్నాయి. మళ్ళీ ఆయిలు ఇడ్లీ రవ్వ మళ్ళీ ఈ గోధుమ పిండి కాకుండా మళ్ళీ ఈ ఫిషరీస్ ఈ చేపలకే మేకల ఫీడ్ ఇవన్నీ కూడా పెద్దపరం ఫ్యాక్టరీలో వన్ బై వన్ అన్నీ కూడా వెరీ జెన్యున్. వీళ్ళ దగ్గర ఆయిల్స్ చాలామంది కొన్ని బల్క్గా వీళ్ళ దగ్గరే పర్చేసింగ్ చేసి వాళ్ళ బ్రాండ్ వేసుకుని మళ్ళీ మనకి ఎక్కువ 135 రూపాయలు ఇప్పుడు అమ్ముతున్నారు వీళ్ళు. అదే బ్రాండ్ని 150 160 చేసి వాళ్ళ బ్రాండ్ల మీద వీళ్ళ దగ్గర 1 టన్ 2 టన్లు ఒక లారీ తీసుకుని వెళ్ళి వాళ్ళు బ్రాండ్ వేసి వాళ్ళ బ్రాండ్లో అమౌంట్ 150 రూపాయలు వేసి వాళ్ళు అమ్ముతారు. ఇది మనకి 135 రూపాయలకి ఇప్పుడు ఈ రోజుని మన దగ్గర ఈ ఆయిల్ రైస్ బ్రాన్ 135 రూపాయలు దొరుకుతుంది. కాబట్టి ఏదైనా సేవా దృక్పథం చేస్తున్నారు, లాభమే ప్రత్యేకంగా లాభమే అని కాకుండా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా చాలా బ్రాండ్లు ఉన్నాయి. మనకి నమ్మదగ్గ బ్రాండ్ ఏంటంటే ఈ రోజా బ్రాండ్ ఎక్సలెంట్ అనమాట. దాంట్లో రైస్ అండ్ మేము కూడా అయ్యే వాడతాం. ఈ వరకు ఎక్కడెక్కడ తెచ్చేవాళ్ళు అదే రైస్ మిల్లే ఈ వరకు వాడిన. అప్పుడు ఈ బ్రాండ్ వచ్చిన తర్వాత మన లోహితే వాడుతున్నాం. కాబట్టి నాకు మీరందరూ కూడా మన పార్టిసిపేషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి వరకు కూడా మన ఈ బ్రాండ్లన్నీ వాడి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు బండా గోవింద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొత్తం అంతా శాస్త్రోక్తంగా చేశారు ఆన్లైన్లో. ఆ రోజు మొత్తం అంతా ఆన్లైన్లో మొత్తం 500,000 మందికి మన కస్టమర్లు ఇది కూపన్ వెళ్ళింది. దానికి ఒక 15,000 మంది ఆ రోజు డ్రా చేసేటప్పుడు ఆన్లైన్లో ఉన్నారు. ఇదంతా కూడా శాస్త్రవేత్తంగా చేశారు. మొదట బహుమతి హైదరాబాద్ సార్ ఎవరికి వెళ్ళింది? కారు హైదరాబాద్ దినేష్ కుమార్కి వెళ్ళింది. తర్వాత ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఏమో సుచిత్ర హైదరాబాద్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్. థర్డ్ 10 గ్రాముల గోల్డ్
మన తణుకు చుట్టుపక్కల ఇద్దరికి వచ్చింది నిఖిల్ నిఖిల్ అత్తిల అత్తిలి అత్తిల్ నిఖిల్ ఓకే అండ్ రాకేష్ జంగారెడ్డి కూడా వచ్చారండి నెక్స్ట్ టైం ఇంకా మన వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని కోరుకుంటున్నాం పనికి రావాలని కోరుకుంటున్నాం మూడో ప్రైజ్ నీకు వచ్చిందమ్మా అది ఏం కొన్నారు ఇప్పుడు పంటి సర్లే ఒకసారి ఒకసారి గిఫ్ట్ ఇస్తా ఇంకొక నాలుగు వందల బహుమతులు రైస్ కుక్కర్లు ఇచ్చాం ఎందుకంటే మరి ముగ్గురికి అంటే బాధపడతారని చెప్పేసి మిగతా కన్సల్యూషన్ ట్రై చేసుకుంటే ఇంకొక 400 మందికి ఇచ్చాం అందులో మనకి ఇప్పుడు తణుకు తాలూకాకి ఒక 40 గిఫ్ట్లు వచ్చినాయి 40 గిఫ్ట్లు వచ్చినాయి సో ఒక్కొక్కటి పేరు పిలిచి మానే శ్రీనివాసరావు గారు అందుబాటులో ఉంటుంది ఆ రైసుని మించిన రైస్ రాదు మన స్టేట్లో కాదు తెలంగాణ స్టేట్లో కూడా రాదు అందరూ దయచేసి రైతా గోల్డ్ అందరూ కూడా కొనాలని కోరుకో శ్రీనివాస అయ్యన్న శ్రీనివాస అయ్యన్న గారు శ్రీ కుసుమ కుమార్ అంటే అడ్రస్ అత్తిలి మొత్తం 5 లక్షల మందికి మీద మీరు టోకెన్ వచ్చింది కృష్ణ మీరు చాలా లక్కీ దాన్ని బట్టి మీరు ఇప్పటిదాకా లోయిట గురించి ఏమి ఎక్స్పీరియన్స్ చేశారో అది కూడా చెప్పండి నేను ఒక ట్రేడర్ అండి
ఫస్ట్ ఏదో మామూలుగా స్టార్ట్ చేసాం చేయడం లోయత. దాని తర్వాత కాని నుంచి మార్కెట్తో సమానంగా రేట్లు పోట పోటీగా ఇచ్చారు. ఒకసారిగా 3 టన్నులు 8 టన్నులు పెట్టేది, 20 టన్నులు 15 టన్నులు పెడతాం అనుకుంటుంది. దాంట్లో పొటెన్షియల్ ఉంటేనే వెళ్తుందండి. ఎప్పుడైనా సరుకులో పొటెన్షియల్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, రేట్ ఉండాలి, మరి ఈ 3 ఉంటేనే మార్కెట్లో అంత వాల్యూమ్ చేయగలం. అందుకనే ప్రొడక్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూమ్ చేయగలుగుతుంది. నిమ్మల శ్రీనివాసరావు గారు, నెక్స్ట్